వెల్కమ్ టు స్పెషల్ టైం. మోదీ ధ్యానం చేసిన గుహకు భక్తులు క్యూ కడుతున్నారు. హిమాలయాల్లో గజ గజ వణికించే పర్వతాల మధ్య కేదార్నాథ్ ఆలయానికి సమీపంలో ఈ గుహ ఉంది. మోదీ ధ్యానించిన తర్వాత అక్కడ ధ్యానం చేయడానికి ఇప్పటి వరకు 78 మంది ఆసక్తి కనబరిచారు. అత్యాధునిక సదుపాయాలతో ఈ గుహను రూపొందించారు. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా గడపడానికి ఇదొక చక్కటి అవకాశంగా పబ్లిసిటీ పెరిగిపోయింది. నరేంద్ర మోదీ ఇప్పుడు ఒక ఐకాన్. చాయ్వాలాగా తనను తాను పరిచయం చేసుకుని చిన్న వ్యాపారులకి జోష్నిచ్చాడు. ఖరీదైన సూటు వేసుకుని ఫ్యాషన్ మోడల్గా నిలిచారు. ఫిట్నెస్ కోసం యోగాసనాలు వేసి హెల్త్ ఇండియాని ప్రమోట్ చేశారు. ఇవన్నీ ఒకెత్తైతే రుద్ర ప్రయోగ్ జిల్లా ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ గుహలో ధ్యానం చేయడం ఒకెత్తు. దీంతో ఆయన మెడిటేషన్ గురువుగా గుర్తింపు పొందారు. ఆ గుహకి ఎక్కడ లేని పబ్లిసిటీ కల్పించారు. అల్ట్రా మోడర్న్ సదుపాయాలతో తయారు చేసిన ఒక మ్యాన్ మేడ్ గుహలో మోడీ ఒక రాత్రంతా ధ్యానంలో గడిపిన సంగతి గుర్తుండే ఉంటుంది. మోడీ ధ్యానం చేసిన గుహలోనే ధ్యానం చేయాలన్న కోరికతో చాలామంది అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నారు. ఈ గుహలో ధ్యానానికి ఇప్పటి వరకు 78 మంది బుక్ చేసుకున్నారు. మే నెలలో 4, జూన్లో 28 మంది, జూలైలో 10 మంది, ఆగస్టులో 8 మంది ధ్యానం చేశారు. ఈ నెలలో 19 మంది, అక్టోబర్లో 10 మంది గుహలో ధ్యానానికి బుక్ చేసుకొని వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. ఫోన్, స్నానాల గది, పరుపు, దిండ్లు, కరెంట్ వగేరా అన్ని హంగులు ఉన్న ఈ గుహలో రాత్రంతా ధ్యానం చేయాలంటే 1,500, ఉదయం నుంచి రాత్రి వరకు ధ్యానించాలంటే 999 ఛార్జ్ చేస్తారు. అసలు ఈ గుహ ఏమిటి, ఎక్కడుంది, దీనికింత పబ్లిసిటీ ఎందుకు వచ్చింది తెలుసుకోవాలంటే 3.5 నెలల వెనక్కి వెళ్లాల్సిందే. లోక్సభ ఎన్నికల చివరి విడత పోలింగ్ 19 జరిగింది. 18 శనివారం ఉదయాన కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో ప్రధాని మోడీ కేదార్నాథ్ బద్రీనాథ్ యాత్రకు వెళ్లారు. శనివారం కేదార్నాథ్ని దర్శించుకున్నాక అక్కడికి దగ్గరలో ఉన్న రుద్ర మెడిటేషన్ కేవ్కి కాలినడకన ఒంటరిగా బయలుదేరారు. ఆ గుహలో శనివారం మధ్యాహ్నం నుంచి ఆదివారం ఉదయం వరకు దాదాపు 17 గంటల పాటు ధ్యానంలో గడిపారు. నరేంద్ర మోడీ ఒక సన్యాసి మాదిరిగా చేతిలో కర్రతో, కషాయ రంగు కండువాతో ఒంటరిగా గుహకు నడుచుకుంటూ వెళ్తున్న ఫోటోలు, గుహలో ధ్యానముద్రలో మునిగిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా ప్రచారమయ్యాయి. సముద్ర మట్టానికి 11,700 అడుగుల ఎత్తున హిమాలయాల్లో గల ఈ గుహను రుద్ర మెడిటేషన్ కేవ్గా వ్యవహరిస్తారు. గద్వాల్ మండల్ వికాస్ నిగమ్ దీనిని మెయింటైన్ చేస్తోంది. కేదార్నాథ్ గుడి మార్గం 7 నెలల పాటే తెరిచి ఉంటుంది. అక్షయ తృతీయ మొదలుకొని దీపావళి ముందు రోజైనా ధన త్రయోదశి వరకు ఈ గుడికి భక్తులను అనుమతిస్తారు. సెప్టెంబర్ అక్టోబర్ 2 నెలల్లోనూ మంచు కురిసే అవకాశం ఉన్నందువల్ల వాతావరణాన్ని బట్టి కేదార్నాథ్ వెళ్ళడానికి వీలవుతుంది. ఈ ఏడాది 7 తెరిచిన గుడిని 29 మూసివేస్తారు. మోదీ ధ్యానం చేయడంతో రుద్ర మెడిటేషన్ కేవ్కి జనంలో ఆసక్తి పెరిగిందన్నారు కేంద్ర టూరిజం సహాయక మంత్రి ప్రహ్లాద్ పటేల్. ఈ ఏడాది ఇప్పటి వరకు 78 మంది అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారు. అక్టోబర్లో కేదార్నాథ్ గుడి మూసేశాక వచ్చే ఏడాది కోసం గుడిలో ధ్యానానికి బుకింగ్స్ ఓపెన్ చేస్తామని చెప్పారు. ప్రధాని మోదీ ఎప్పుడు విదేశాలకు వెళ్ళినా ఇండియాలోని టూరిజం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. స్వయంగా ఆయన ధ్యానం చేయడంతో కేదార్నాథ్లోని గుహలకు మరింత ఫ్రీ పబ్లిసిటీ దొరికినట్లయింది. ఇది వాళ్ళ స్పెషల్ టైం. మరో స్పెషల్ టైంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TS24 న్యూస్.